ఏంటంటే మీరు ముఖ్యంగా చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు బఫే ప్లేట్స్ రామెడిలో మిషన్ ఇచ్చిన తర్వాత, మిషన్ కొన్న తర్వాత, రామెడిలో కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతం మీద ఆధారపడుతుంది. బట్ ఏంటంటే, మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడికి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామడిలు ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెడిలు ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి. మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెట్లు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రామెడిలు వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేయర్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో మన ప్లేయర్స్ అనేటివి మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి 30 రూపాయల నుంచి 35 రూపాయల మధ్యలో మీకు మొదలవుతుంది. ఇంకో కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఫర్